నా పేరు పి సాయి నాగ కశ్యప్. నేను రుద్రా కళాక్షేత్రం నుండి కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తున్నాను. మా గురువు గారి పేరు మాచిరాజు రాజేష్ గారు. మొదటి శ్లోకం. గిరిజార్ణవ పూర్ణేందుం సమంచిత కళానిధిం అపాస్త విఘ్నతామిశ్రౌ శూర్పకర్ణముపాస్మహే. గిరిజార్ణవ పార్వతీదేవికి జన్మించిన వాడ. పూర్ణేందుం అందమైన ముఖము కలిగిన వాడ. సమంచిత కళానిధిం సమస్త కళలకు నిధి వంటి వాడ. అపాస్త విఘ్నతామిశ్రౌ అన్ని విఘ్నాలను తొలగించే వాడ. శూర్పకర్ణం పెద్ద చెవులు కలిగిన వాడ. నీకు నా నమస్కారములు. ప్రణమ్య శిరసా దేవౌ పితామహ మహేశ్వరౌ నాట్య శాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మనాయదుదాహృతం. పితామహుడైన ఆ బ్రహ్మదేవుడికి, నాట్యాధిపతి అయిన ఆ శివునికి నా నమస్కారములు. ఇక్కడికి వచ్చినటువంటి ఋషులకు విప్రులకు భరతముని నాట్య శాస్త్రాన్ని చెబుతున్నాడు. దేవతానాం శిరస్తస్తు గురునాం ఆస్య సంస్థితః వక్షస్తశ్చైవ విప్రాణ శేషే ధ్వనియమో భవేత్. దేవతలకు శిరస్సు పైన అనగా మొత్తం పూర్తిగా పైకి నమస్కరించాలి. గురునాం ఆస్య సంస్థితః గురువులకు మన నుదిటి ముందు నమస్కరించాలి. వక్షస్తశ్చైవ విప్రాణ శేషే ధ్వనియమో భవేత్. మనం పెద్దలకు ఋషులకు విప్రులకు వక్షస్థలమునకు ఎదురుగా నమస్కరించాలి. విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. విష్ణుశక్తిని నీలో పొందుపరుచుకున్నదానా. చిత్రవర్ణే మహీతలే ఎన్నో అనేక చిత్రాలను అంటే ఎన్నో రంగులను నీలో కలిగినదానా. అనేక రత్న సంపన్ని ఎన్నో రత్నాలను మనులను నీలో పొందుపరుచుకున్న ఓ భూదేవి నీకు నా నమస్కారము. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే నాట్యం కరిష్యే భూదేవి పాదఘాతం క్షమస్వమే. సముద్రమును నీ వస్త్రంగా ధరించిన ఓ తల్లి, పర్వతములను నీ స్థనములుగా కలిగిన తాన్న, మేము నాట్యం చేసేటప్పుడు నిన్ను తంతున్నాము, అందుకు మమ్మల్ని క్షమించు ఓ భూతల్లి అని చెప్తుంది ఈ శ్లోకం. కటీకర్ణ సమాయత్ర కూర్పరాంశ శిరస్తదా సమున్నత యువరశ్చైవ సౌష్టవం నామ తద్భవేత్. చెవు నుంచి నడుము దాకా సమానముగా ఉంచి, మన చేతులను భుజములను వక్షస్థలమునకు సమానముగా ఉంచి, రొమ్మును చాచి మనం నాట్యం చేయవలసి ఉంటుంది. ప్రాయేన కరణే కార్యో వామో వక్ష స్థితకరః చరణశ్చానుగశ్చాపి దక్షిణస్తు భవేత్ కరః. నాట్యం చేసే నర్తకి తను నాట్యం చేసే ముందు హస్తములను వక్షస్థలమునకు ముందు ఉంచి, పాదములను పక్కకు త్రిప్పి, మడములు ఒకదానికొకటి తాకేటట్టుగా ఉంచి, కుడి చేతితోనూ కుడి కాలుతోనూ ప్రారంభించాల్సి ఉంటుంది. కంటే నాలంబయే గీతం హస్తే నార్ధం ప్రదర్శయే చక్షుభ్యాం దర్శయేద్ భావం పాదాభ్యాం తాళమాచరే. కంటే నాలంబయే గీతం మన కంఠముతో పాట పాడాల్సి ఉంటుంది. హస్తే నార్ధం ప్రదర్శయేద్ మన హస్తములతో పాటకు తగ్గ అర్థాన్ని పలికించవలసి ఉంటుంది. చక్షుభ్యాం దర్శయేత్ భావం మన చూపుతో భావాన్ని పలికించవలసి ఉంటుంది. పాదాభ్యాం తాళమాచరి మన పాదము తాళానికి తగ్గట్టు, మన పాదములతో నాట్యాన్ని తాళానికి తగ్గట్టు చేయవలసి ఉంటుంది. ఎతో హస్తస్తదో దృష్టి ఎతో దృష్టిస్తదో మనః ఎతో మనస్తదో భావో ఎతో భావోస్తదో రసః. ఎతో హస్తస్తదో దృష్టి
ఎక్కడ మనం హస్తముతో చేస్తున్నామో అక్కడ మన చూపు ఉండాలి. ఎతో దృష్టిస్తదో మనః, ఎక్కడ మన చూపు ఉన్నదో అక్కడ మన మనస్సును లగ్నం చేయాలి. ఎతో మనస్తదో భావో, ఎక్కడైతే ఎప్పుడైతే మన మనసుని లగ్నం చేస్తామో అక్కడ భావం పలికితుంది. ఎతో భావో స్తదో రసః, మనం భావం ఎప్పుడైతే చేస్తున్నామో ప్రేక్షకులకు ఆ రసము పొందుతుంది. దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం విశ్రాంతి జననే కాలే నాట్యమేతద్ భవిష్యతి. దుఃఖంలో ఉన్నవారికి, శ్రమను ఓర్చిన వారికి, తపస్సు చేసి అలసిన వారికి, శోకంలో ఉన్నవారికి చక్కని విశ్రాంతిని ఇస్తుంది నాట్యం. తకారం శంకర ప్రోక్తం లకారం శక్తిరుచ్యతే శివశక్తి సమాయోగ తాళనాళి దీయతే. తకారం తా అనే అక్షరము శివుని తాండవంతో వచ్చినది, లా అనే అక్షరము పార్వతీదేవి లాస్యం వల్ల వచ్చినది. శివ పార్వతుల కలయికయే తాళం అనే శబ్దం ఏర్పడినది. ఏతత్ చతుర్విధోపేతం నటనం త్రివిధం స్మృతం నాట్యం నృత్తం నృత్యమితి మునిభిః భరతాదిభిః నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకదాయుతం భావాభినయహీనంతు నృత్తమిత్యభిధీయతే రసభావ వ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే. నర్తనము మూడు విధములు, నాట్యము నృత్తము నృత్యము. నాట్యము పూర్వకథలతో కూడి ఉన్న నాటకమునకు నాట్యము అనే పేరు. అంటే రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలను తీసుకుని దాని నాటకం రూపంలో ప్రదర్శించేదే నాట్యము అనబడుతుంది. నృత్తం భావాభినయహీనంతు నృత్తమిత్య విధీయతే, భావము అభినయము లేకుండా తాళము లయగతులను అనుసరిస్తూ చేసేదే నృత్తము అనబడుతుంది. నృత్యము రసభావ వ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే, రసము భావము కలగలిసి తాళ లయగతులను అనుసరిస్తూ చేసేదే నృత్యము అనబడును. నతద్ జ్ఞానం నతద్ శిల్పం నసా విద్యా నసా కళ నసా యోగో నతద్ కర్మ నాట్యేస్మిన్యన్న దృశ్యతే. నాట్యంలో లేని జ్ఞానము గాని, నాట్యంలో లేని శిల్పము గాని, నాట్యంలో లేని విద్య గాని, నాట్యంలో లేని కళ గాని మనకింకెక్కడా కనిపించదు. ఏతత్రయం ద్విధా భిన్నం లాస్య తాండవ సంజ్ఞకం సుకుమారంతు తల్లాస్యం ఉద్ధతం తాండవం విదు. మనం నాట్యం నృత్తం నృత్యం ఈ మూడిటిని రెండు విధాలుగా విభజించాము, తాండవము లాస్యము. సుకుమారంగా చేయు పద్ధతిని తాండవము అంటారు, అలాగే ఉద్ధృతమైన ప్రయోగాలతో కూడి ఉన్నది తాండవం అనబడినది. సుకుమారంగా చేయు పద్ధతిని లాస్యం అని అంటారు. జగ్రాహ పాఠ్యం ఋగ్వేద సామభ్యోగీతమేవ చ యజుర్వేదాదభినయాన్ రసానాదర్వనాదపిహి. జగ్రాహ పాఠ్య ఋగ్వేద, ఋగ్వేదం నుంచి పాఠ్యమును సామభ్యో గీతమేవ చ, సామవేదం నుంచి గీతం అనగా సంగీతమును, యజుర్వేదాదభినయాన్ యజుర్వేదము నుంచి అభినయమును, రసానాదర్వనాదపిహి అధర్వణ వేదం నుంచి రసమును తీసుకుని పంచమ వేదముగా నాట్యాన్ని సృష్టించాడు బ్రహ్మ. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఆంగికం భువనం యస్య, తన ఆంగికం అంటే తన శరీరము ఈ భూమి అంత విశాలమైనది. వాచికం సర్వ వాంగ్మయం, తన వాకే వేదాలు మొదలైనవి. ఆహార్యం చంద్ర తారాది, ఈ చంద్రుడు తారకలు అన్ని ఆయన ఆహార్యమే. అటువంటి ఆ సాత్విక శివునికి నా నమస్కారములు. తన్వీ రూపవతి శ్యామ పీనోన్నత పయోదర ప్రగల్భాసర సాకాంత
कुशलाग्रहमोक्षयो चारितालया विघ्ना मंडल स्थान पंडिता हस्तांगस्थान निपुणा करणेषु विलासिनी विशालोचना गीतवाद्य तालानुवर्तिनी पराद्यभूष संपन्ना प्रसन्न मुख पंकजा नाति स्थूला नाति कृशा नात्युच्चा नाति वामना एवं विद गुणोपेत नर्तकी समुदीरिता सन्ननिधि रूपवती నడిమి యవ్వనములో ఉన్నది గుండ్రని పాలెండ్రు గలది చారులు మండలాల వద్ద నిపుణురాలైనది హస్తపాద విన్యాసములలో ప్రావీణ్యురాలు మండలములలో తెలిసి మండలములు తెలిసినది ఎక్కువ పొడుగ్గా గాని ఎక్కువ పొట్టిగా గాని ఎక్కువ లావుగా గాని ఎక్కువగా సన్నగా గాని లేనిది ఇటువంటి లక్షణాలు గల స్త్రీ నాట్యానికి అర్హురాలు पुष्पाक्षी केशहीना च स्थूलो स्थीलम्बितस्तनी अतिस्थूलाप्यतिकृशा अत्युच्चाप्यति वामना कुब्जा च स्वरहीना च वेश्य नाट्यवर्जिता पुष्पाक्षी कंटिलो पुव्वु गलदी केशहीना च जुट्टु अंटे जड़ लेनिदी स्थूलो स्थीलम्बितस्तनी लावैन पेदवुलु गलदी అతి స్థూల బాగా పొడుగ్గా ఉన్నది గాని అతి కృష బాగా పొట్టిగా ఉన్నది గాని అత్యుచ్చ బాగా లావుగా ఉన్నది గాని ప్రతివామన బాగా సన్నగా ఉన్నది గాని కుబ్జ చ గూను కలిగినది గాని కేశహీన చ స్వరహీన చ కీచు గొంతు కలది ఇటువంటి లక్షణాలు గల స్త్రీ నాట్యానికి అనర్హురాలు రూపవాన్ మధుర భాషి कृति वाग्मी पटुस्तथा कुलांगना स्तुतश्चैव शास्त्रज्ञो मधुरस्वरः गीतवाद्यादि नृत्यज्ञो सिद्धकः प्रतिभानवान् एतादृश गुणैर्युक्तो नट इत्युच्यते बुधै ई श्लोकंलो मनकि नर्तकुडिकि उन्न लक्षणालु चेप्तारु गुणवंतुडु మంచి రూపము ఉన్నవాడు అలాగే మొదలైన సద్గుణములు కలవాడు నాట్యానికి అర్హుడు అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. కింకిన్య కాంస్య విరచిత ఏకైకాంగులీకాంతరం సుస్వరాశ్చ సురూపాశ్చ సూక్ష్మ నక్షత్ర దేవత బద్నీయాన్నీల సూత్రేణ గ్రంథిభిశ్చ దృఢం పునః శతద్వయం శతం వాపి పాదయో నాట్యకారిణి. పాత్ర ధరించే గజ్జలు కింకిన్య కాంచ విరచిత కంచువి ఏకైకాంగులి కాంతరం ఒక్కొక్క అంగుళం దూరంలో కట్టబడినవి నక్షత్ర దేవతాకారంలో ఉన్నవి మంచి స్వరము గలవి నీలపు రంగు సూత్రంతో కట్టినవి ఇలాంటి మువ్వలు 100 గాని 200 గాని 200 చప్పున పాత్ర తన పాదములకు ధరించవలసి ఉంటుంది. సభా కల్పతరుర్బాతి వేద శాకోపశోభితః శాస్త్ర పుష్ప సమాకీర్ణ విద్వద్ భ్రమర సంయుతః. సభా కల్పతరుర్బాతి సభా అనే కల్పవృక్షములో వేద శాకోపశోభితః వేదాలు అనే శాఖలు అంటే కొమ్మలతో శోభిల్లుచున్నది. శాస్త్ర పుష్ప సమాకీర్ణ శాస్త్రములనే పుష్పములతో నిండి ఉన్నది. విద్వద్ భ్రమర సంయుతః విద్వాంసులనే భ్రమరాలతో శోభిల్లుచున్నది. సత్యాచార సభ గుణోజ్వల సభ సద్ధర్మ కీర్తి సభ వేదాలంకృత రాజపూజిత సభ వేదాంత వేద్యా సభ వీణావాణి విశేష లక్షిత సభ విఖ్యాత వీరా సభ రాజద్రాజ కుమార శోభిత సభ రాజత్ ప్రకాంతి సభ. ఈ శ్లోకంలో మనకి సభ ఎన్ని విధములో చెబుతున్నారు. విద్వాంస కవయో భట్ట గాయక పరిహాసక ఇతిహాస పురాణజ్ఞో సభా సప్తాంగ లక్షణం. ఈ శ్లోకంలో మనకి
సభ యొక్క లక్షణములు చెప్తున్నారు. సభ యొక్క లక్షణములు 9 విధములు. 9 సభ యొక్క లక్షణములు 7 విధములు. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంతశ్చ నవనాట్య రస స్మృత. మనందరికీ తెలుసు రసములు 9 విధములు. అవి శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము. ఇదే మనకి శ్లోకంలో చెప్పారు. రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహౌ భయం తదా జుగుప్సా విస్మయ శ్రమ స్థాయి భావ ప్రకీర్తిత. ఈ శ్లోకంలో మనకి స్థాయి భావములు చెప్పారు. ఇవి కూడా 9 విధములే. రతి, హాస్యము, శోకము, క్రోధము, ఉత్సాహము, భయము, జుగుప్స, విస్మయము, శమము. నిర్వేద గ్లాని శంకాఖ్య సదా సూయామద శ్రమ ఆలస్యం చైవ దైన్యం చ చింతా మోహ స్మృతి ధృతి వ్రీడా చపలతా హర్ష ఆవేగో జడత తద గర్వో విషాద ఔత్సుక్యం నిద్రాపస్మార ఏవ చ సుప్తం విబోధో హర్షశ్చ ప్యవహిద్దమదోగ్రత మతిర్వ్యాధిస్తదోన్మాద స్తదా మరణమేవ చ త్రాసశ్చైవ వితర్కశ్చ వర్ధమానస్తదేవ చ త్రయస్త్రింశదమీ భావ సమాఖ్యాతాస్తు నామతః. ఇందులో మనకి నిర్వేదము, గ్లాని, శంఖ మొదలైనవి 37 స్థాయి భావములను చెబుతున్నారు. స్తంభ స్వేదోద రోమాంచ స్వర భంగోదవే పదుహు వైవర్ణ్యమశ్రు విరలయ ఇత్యష్టో సాత్విక స్మృత. మనం ఇందులో మనకి సాత్విక భావములో ఉన్న వివిధములగు సాత్విక భావములను చెబుతున్నారు. పతాక స్త్రిపతాకోర్ధ పతాక కత్తరీ ముఖ మయూరాఖ్యోర్ధ చంద్రశ్చాప్యరాలః సుఖతుండకః ముష్టిశ్చ శిఖరాఖ్యశ్చ కపిద్రకటకాముఖ సూచీ చంద్రకళ పద్మకోశ సర్ప శిరస్తథ మృగశీర్షకః సింహముఖ కాంగూలశ్చాల పద్మకః చతురో భ్రమరశ్చైవ హంసాస్యో హంసపక్షకః సందంశో ముకుళశ్చైవ తామ్రచూడ త్రిశూలకః ఇత్య సంయుధ హస్తానాం అష్టావింశతిరీరిత. ఇవి అన్ని అసంయుధ హస్తములు. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాలము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కపిద్దము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, కాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్యము, హంసపక్షము, సందంశము, ముకులము, తామ్రచూడము, త్రిశూలము. ఇవి అన్ని అసంయుధ హస్తాలు అభినయదర్పణం ప్రకారం. సంయుధ హస్తములు అభినయదర్పణం ప్రకారం. అంజలిశ్చ కపోతశ్చ కర్కట స్వస్తికస్తదా డోలా పుష్పపుటశ్చైవ ఉత్సంగో శివలింగకః కటకావర్ధమానశ్చ కర్తరీ స్వస్తికస్తదా శకట శంఖ చక్రౌ చ సంపుట పాశకీలకౌ మత్స్య కూర్మ వరాహశ్చ గరుడు నాగబంధకః కట్వాబేరుండాక్యశ్చ అవహిద్దస్తదేవ చ. అంజలి, కపోతము, కర్కటకము, స్వస్తికము, డోల, పుష్పపుటము, ఉత్సంగము, శివలింగము, కటకావర్ధనము, కర్తరీ స్వస్తికము,
శకటము శంఖము చక్రము సంపుటము పాశము కీలము కీలకము మత్స్యము కూర్మము కూర్మము వరాహము వరాహము గరుడము నాగబంధము నాగబంధము కట్వ పేరుండము అవహిద్దము. ఇవి అన్ని సంయుత హస్తములు అభినయ దర్పణం ప్రకారం. ఆంగికోవాచికశ్చైవ యాహార్య సాత్వికస్తథా జ్ఞేయస్త్వభినయో విప్ర చతుర్ధా పరికీర్తిత. మనకి చతుర్విధాభినయములు నాలుగు విధములు, ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్వికాభినయం. ఇది మనకి ఈ శ్లోకంలో చెప్పారు. తత్రంగికోంగ ప్రత్యంగోపాంగైత్రేదా ప్రకాశితః అంగాన్యత్ర శిరో హస్తౌ వక్ష పాశ్వకటి తటౌ పాదావితి షడుక్తాని గ్రీవామప్యవరే జగుః. ఆంగికాభినయము మూడు విధములు, అంగ ఉపాంగ ప్రత్యంగములు. ఈ శ్లోకంలో మనకి అంగముల గురించి చెప్పారు. అంగాన్యత్ర శిరో హస్తౌ వక్ష పాశ్వకటి తటౌ. శిరస్సు వక్షము ప్రక్క భాగములు, పార్శ్వములు రెండు ప్రక్కలు, హస్తములు అలాగే పాదములు, ఇవన్నీ ఆంగిక ఆరు ఆంగికాభినయంలో అంగముల కిందకి వస్తాయి. ప్రత్యంగాన్యత చస్కందే బాహు పృష్టం తదోదరం ఊరు జంగే షడిత్యాహుర పరే మని బంధకౌ జాను నీ కూర్పరావేత త్రయమప్యధిగం జగుః. ఇందులో మనకి ప్రత్యంగాల గురించి ఇచ్చారు. స్కందము, బాహువులు, పృష్ఠము, ఉదరము. ప్రత్యంగాన్యత చెస్కందే బాహు పృష్ఠం తదోదరం ఊరు జంగే ఊరువులు జంగలు ఈ ఆరు ప్రత్యంగాల కిందకి వస్తాయి. ధ్రువమట్య రూపకశ్చ జంపే త్రిపుట ఏవచ అటతాల ఏకతాలశ్చ సప్తతాల ప్రకీర్తితః. మనకి తాళములు ఏడు విధములు, ధ్రువ మట్య రూపక జంపే త్రిపుట అట ఏక. ఈ ఏడిటికి ఏడు సంజ్ఞలు ఉంటాయి. శంభుర్గౌరీ తదా బ్రహ్మ మాధవో నందికేశ్వరః దత్తి లోకోహలశ్చైవ యాజ్ఞవల్క్యశ్చ నారద హనుమాన్ విఘ్నరాజస్య షణ్ముఖోద బృహస్పతి అర్జునో రావణశ్చైవ కన్యాబాణసుత తథా. వీరందరూ నాట్యశాస్త్రకర్తలు. సమముద్వాహిత మధోముఖం ఆలోలితం దుతం కంపితం చ పరావృత్తం ఉక్షిప్తం చ పరివాహితం. ఇవన్నీ శిరోభేదములు. సమము, ఉద్వాహితము, అధోముఖము, ఆలోలితము, దూతము, కంపితము, పరావృత్తము, ఉక్షిప్తము, పరివాహితము. నెక్స్ట్ దృష్టిభేదములు. సమమాలోకితం సాచీ ప్రలోకిత నిమీలితే ఉల్లోకితానువృత్తే చ తదా చైవావలోకితం. సమము, ఆలోకితము, సాచి, ప్రలోకితము, నిమీలితము, ఉల్లోకితము, అనువృత్తము, అవలోకితము. ఇవి అన్ని దృష్టిభేదములు. ప్రసారణం కుంచితం చ రేచితం పుంకితం తదా అపవేష్టితకం చాపి ప్రేరితో ద్వేష్టితో తదా వ్యావృత్త పరివృత్తశ్చ సంకేతః తదనంతరం చిహ్నం పదార్థకీకేతి ప్రాణ ద్వాదశహస్తజ. మనకి ద్వాదశ హస్త ప్రాణములు పన్నెండు. ప్రసారణం, కుంచితం, రేచితం, పుంకితము, అపవేష్టితము, ప్రేరితము, ఉద్వేష్టితము, వ్యావృత్తము, పరివృత్తము, మిగతావి పన్నెండు ఉంటాయి. ఉద్గట్టితః సమం చైవ తదాగ్రతల సంచరః
అంచితః కుంచితః సూచీపాద షోడ ప్రకీర్తితః. ఈ ఆరు పాదకర్మలు ఉద్గట్టితము సమము, ఉద్గట్టిత పాదము సమపాదము, అగ్రతల సంచర పాదము, అంచిత పాదము, కుంచిత పాదము, సూచీపాదము, ఇవి ఆరు పాదకర్మలు. సుందరీ చ తిరశ్చీన తదైవ పరివర్తిత ప్రకంపిత చ భావజ్ఞై జ్ఞేయా గ్రీవా చతుర్విధ. ఇవి శిరో, ఇవి గ్రీవా భేదములు. ఇవి నాలుగు విధములు: సుందరీ గ్రీవము, తిరశ్చీన గ్రీవము, ప్రకంపిత గ్రీవము, జ్ఞేయగ్రీవము. జ్ఞేయగ్రీవం స్వాధీనపతికా చైవ తదా వాసక సజ్జిక విరహోత్కండిత ప్రోక్త విప్రలబ్ధా చ ఖండిత కలహాంతరిచ కలహాంతరిత చైవ కలహాంతరిత చైవ తదా ప్రోషిత భద్రుక తదా విసారికా చైవ మష్టదా నాయికామత. మనకి అష్టవిధ శృంగార నాయికలు ఉంటారు. స్వాధీన పతిక, వాసక సజ్జిక, విరహోత్కండిత, విప్రలబ్ధ, ఖండిత ఖండిత, కలహాంతరిత, రోషిత భద్రుక, అభిసారిక, వీరు అష్టవిధ శృంగార నాయికలు. భరతో దత్తిలశ్చైవ ఆంజనేయో మతో ధ్రువః మట్యతాలస్య కర్తారో మతంగార్జున కోహల ఆంజనేయో కుంభజోపి యాజ్ఞవల్క్యశ్చురూపకే నందీశో భరతో సౌన జంపాయాం చైవ సప్తదా నిసాచర పతి బ్రహ్మ త్రిపుటే శంఖపాలక బలిః కౌమార దేవేంద్రౌ అటతాల సముద్భవః మహతాం చాపి సర్వేశ ఏకతాళం సమం విదుః. వీళ్ళందరూ సప్తతాళ కర్తలు. భరతో దత్తిలశ్చైవ ఆంజనేయో మతో ధ్రువః. ధ్రువతాళమును భరత మహాముని దత్తిలుడు ఆంజనేయుడు ఏర్పరిచారు. మట్యతాళస్య కర్తారో మతంగార్జున కోహల. మట్యతాళమును మతంగ మహాముని అర్జునుడు కోహలుడు ఏర్పరిచారు. ఆంజనేయో కుంభజోపి, ఆంజనేయుడు కుంభజుడు యాజ్ఞవల్క్యుడు కలిసి ఆంజనేయో కుంభజోపి యాజ్ఞవల్క్యశ్చురూపకే రూపకాలాన్ని వీరు ముగ్గురు ఏర్పరిచారు. నందీసో భరతో సౌన నందికేశ్వరుడు భరతుడు సౌనకుడు కలిసి జంపతాళాన్ని ఏర్పరిచారు. నందీసో భరతో సౌన జంపాయాం చైవ సప్తదా నిసాచర పతి బ్రహ్మ. నిసాచరుడు అంటే రావణుడు బ్రహ్మ త్రిపుట తాళాన్ని ఏర్పరిచారు. మహతాం చాపి సర్వేశ ఏకతాళం సమం విదుః. సమస్తమైన మతాల వారి తరపున ఏకతాళాన్ని రూపొందించారు. లోకధర్మి నాట్యధర్మి ధర్మీతి ద్విధ స్మృత. లోకధర్మి నాట్యధర్మి అని మనకి రెండు ధర్మములు. లోకధర్మము అంటే మనం లోకంలో జరిగే వాటిని లోకధర్మి పాటిస్తుంది. నాట్యధర్మి నాట్యంలో జరిగేవన్నీ నాట్యధర్మి పాటిస్తుంది. సంపత్కాలే విపత్కాలే యానముంచతి వల్లభం శీలార్జవ గుణోపేత సా స్వీయా పరికీర్తిత. సంపత్కాలం నందలి విపత్కాలం నందలి శీలము ఆర్జవము గుణము ఇటువంటివి కలది స్వీయ నాయిక అనబడును. ధన్యవాదాలు.